Hi viewers, welcome to ET Entertainment Unlimited. Anchor Rashmi Jabardasth show pai shocking comments chesindi. Sudigali Sudheer gurinchi kuda maatladindi. Intaki eppudu em maatladindi teliyalante details loku vellalsinde. బుల్లితెర యాంకర్ రష్మి ప్రజెంట్ వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ రష్మి క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. వేరే ఛానల్స్ లో రష్మికి యాంకర్ గా ఛాన్సులు వస్తున్నా సరే రష్మి ఈటీవీలోనే కంటిన్యూ అవుతోంది. మల్లెమేళ వాళ్ళు కూడా రష్మికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా రష్మిని హోస్ట్. ఇవన్నీ పక్కన పెడితే రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. రీసెంట్గా ఆ ఇంటర్వ్యూని మరోసారి టెలికాస్ట్ చేయగా అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. సుధీర్తో పాటు మిగతా కామెడియన్స్ గురించి రష్మి ఇందులో మాట్లాడింది. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఎన్ని టీమ్స్ ఉన్నా సరే తనకు మాత్రం సుడిగాలి సుధీర్ టీం అంటేనే ఎక్కువ ఇష్టమని రష్మి అందులో చెప్పడం చూడొచ్చు. సుడిగాలి సుధీర్తో పాటు చలాకీ చంటితో కూడా తనకు లింక్ పెట్టారని రష్మి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ కావడం వల్లే ఇలాంటి రూమర్స్ బయటకు వచ్చాయని, కానీ షోకి యాంకర్ గా వచ్చిన తర్వాత ఇలాంటివి పట్టించుకోవటమే మానేశానని, అన్నిటినీ కామెడీగానే తీసుకుంటున్నానని రష్మి చెప్పింది. జబర్దస్త్ పిల్లల కోసం కాదని, అందుకే షోని రాత్రి టెలికాస్ట్ చేస్తున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో ఫేమ్ అంటే లేట్ అవుతుంది, కానీ టీవీలో గుర్తింపు రావాలంటే మాత్రం విత్ ఇన్ తక్కువ టైంలోనే వస్తుందని రష్మి చెప్పింది. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్లో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్లో చేసిన రష్మి ఎప్పుడైతే జబర్దస్త్ షోలో యాంకర్గా అడుగుపెట్టిందో ఆమె ఫేటే మారిపోయింది. సినిమాలో మెయిన్ లీడ్గా ఆఫర్స్ కొట్టేసింది. గత కొన్నేళ్ల నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో యాంకర్గా చేస్తూ చాలా ఫేమ్ తెచ్చుకుంది. మరి రష్మి చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.